నినలేదు. మొన్న విజయసాయిరెడ్డి గంటా పదంగా చెప్పాడు, నేను పడుకోవడానికి 3 బెడ్రూములు ఇల్లు చాలు, నాకు 1 సెంటు కూడా లేదని. నిన్న బయట పెట్టాం, దానికి సమాధానం చెప్పు. మేము చెప్పింది అవాస్తవమైతే, అచ్చెన్నాయుడు మాట్లాడింది తప్పైతే దానికి నువ్వు సమాధానం చెప్పు. కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయడం, దాడులు చేయడం ఇది మంచి విధానం కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. భోగాపురం దేశానికి ఒక మంచి ఎయిర్పోర్ట్ కట్టాలని భూమి సేకరించాం, ఫౌండేషన్ వేసాం, అది కట్టి నీ యొక్క పనితనం నిరూపించు. ఉత్తరాంధ్ర సహోదర సవంతిని కట్టి నీ పనితనం నిరూపించు, లేకపోతే ఒక ప్రాజెక్ట్ కట్టి నీ పనితనం నిరూపించు, ఒక మంచి 5 లైన్ లోడ్ వేసి నీ పనితనం చూపించు, లేకపోతే ఒక పరిశ్రమ తెచ్చి 2000 మందికి ఉద్యోగాలు ఇచ్చి నీ పనితనం చూపించు. కానీ ఈ రకంగా ప్రజల మధ్యన ప్రాంతీయ విభేదాలు సృష్టించడం ఎంతవరకు సబబని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు కొత్త రాజకీయ డ్రామా ఏంటది, పేరు నాన్ పొలిటికల్ జేఏసీ. చూశాను అందులో ఉన్న వాళ్ళందరూ కూడా వైసీపీ పేటీఎం బ్యాచ్, జగన్మోహన్ రెడ్డి వీరాభిమానులు. వాళ్ళతో వాళ్ళే ఒక కమిటీ వేసుకుని శమకలు గుద్దుకుంటున్నారు. ఎక్కడైనా సరే గ్రామస్థాయి నుంచి ఒక్కలైనా వచ్చి 3 రాజధానులు కావాలని అడుగుతున్నారా? 3 రాజధానులు మాకు అక్కర్లేదు, మాకు అభివృద్ధి కావాలి, మాకు ప్రాజెక్టులు కావాలి, మా భూమికి నీరు కావాలి, తాగడానికి నీరు కావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, మాకు పరిశ్రమలు కావాలి, మాకు రోడ్లు కావాలని అడుగుతున్నారు తప్ప నీ 3 రాజధానులు దేనికి? పోనీ ఈ 3 సంవత్సరాల్లో నువ్వు ఏదైనా చేసావంటే ఏదైనా ఒక్కటంటే ఒక్కటి చేసినటువంటి పాపం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.